హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ మీకు ఫ్రాన్స్ కర్రీ చూపించబోతున్నానండి. దానికోసం ఫస్ట్ ఫ్రాన్స్ అన్ని కడిగేసి బాగా క్లీన్ చేసుకొని వాటర్తో క్లీన్ పెట్టుకున్నానన్నమాట. మంచిగా వాష్ చేసేసుకున్నాను మొత్తం అన్ని. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టానండి స్టవ్ మీద. ఆ ప్యాన్ హీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి నేను అందులో ఆయిల్ వేస్తున్నానండి. ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆ ఆయిల్ హీట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు నేను అందులో ఆనియన్స్ వేస్తున్నానండి. ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. కట్ చేసి ఆనియన్స్ వేసేసాను అన్నమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతున్నాయండి. కొంచెం పసుపు వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్. నెక్స్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి వాటిని. నెక్స్ట్ నేను అందులో వేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్. వన్ టీ స్పూన్ వేసాను జింజర్ గార్లిక్ పేస్ట్. అది వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ అందులో కారం వేస్తున్నాను. కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయండి. అప్పుడు నేను అందులో వేస్తున్నాను టమాటోస్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసానండి. 2 పచ్చిమిర్చి వేసాను. అది కొంచెం ఫ్రై అవుతుందన్నమాట. అప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. దానికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫ్రాన్స్ కూడా వేసేస్తున్నాను. ఫ్రాన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్నిటినీ కలిపేసుకొని కొంచెం సేపటి దాకా ఫ్రై చేసుకోవాలండి వాటిని. తర్వాత అందులో కొబ్బరి మసాలా వేసానన్నమాట పేస్ట్. మళ్ళీ దాన్ని కూడా కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా వేస్తున్నాను. అది వేసి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి అన్నిటిని కలిపేసి. తర్వాత వాటర్ పోసేస్తున్నానండి. ఆ కొబ్బరి మసాలా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ జార్లోనే వాటర్ పోసుకొని పోసేస్తున్నానన్నమాట. ఇప్పుడు దాన్ని బాగా ఉడకనివ్వాలండి. నెక్స్ట్ అందులో నేను కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత దానిపైన మూత పెట్టేసేసి కవర్ చేసి కొంచెంసేపు ఉడికించుకోవాలండి కర్రీని. అంతే, అయిపోయింది ఫ్రాన్స్ కర్రీ. వేడివేడిగా చాలా బాగుంటుంది. చపాతీతో అయినా రైస్తో అయినా చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.